भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व भारत माता की जय भारत माता की जय कार्यक्रम विषय में संस्थागत विषय में पार्टी अभिवृद्धि विषय में मन को जरबो प्रती विषय पैन मुदस्तुटा कार्य विभजन चयजु मन ओकरवेशा की मुख्य अतिथि जिला प्रधान कार्यदर्शि गारु लालन राजु गारु विचारण जरिगिंदी वारिनी भारतीय जनता पार्टी संस्थागतंगा बलोपेत दिशगा प्रति मूड नेलकु ओकसारी जरिगे जातीय कार्यदर्शि समावेशालु गानी दानि तर्वात राष्ट्र कार्यदर्शि समावेशालु जिला कार्यदर्शि समावेशालु अदे विधंगा मुनिसिपालिटी मंडल कार्यदर्शि समावेशालु निर्वहिंचुकोवडं जरुगुतुंदि రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా ముందుగా సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఏదైతే మండల స్థాయి కమిటీలు ఉన్నాయో మండల కమిటీల నుంచి పడితే అదేవిధంగా అన్ని మోర్చా కమిటీలు ముఖ్యంగా బూత్ కమిటీలు ఆ బూత్ కమిటీల నుంచి శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు అదేవిధంగా ఆ బూతులో ఉన్న కమ్మాపతి ప్రతి ఒక పేజీకి ఒక అధ్యక్షుడిని నియమించే విధంగా పార్టీ ప్రణాళిక చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే 7 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అనేక వాగ్దానాలు ఇచ్చి ఏవీ నెరవేర్చకుండానే ఈరోజు ధనికంగా ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా ఈరోజు కేసీఆర్ తీర్చిదిద్దు ముఖ్యంగా ఈరోజు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి మూడెకరాల భూమి అని చెప్పి ఈరోజు మళ్ళీ దళితుల్ని మోసం చేయడానికి మళ్ళీ 10 లక్షల సాయం చేస్తాము అని చెప్పేసి ఒక మోసపూరిత వాగ్దానంతో మళ్ళా ఈరోజు కేసీఆర్ తెర మీదకి రావడం జరుగుతుంది ఇవే కాకుండా ఈరోజు రైతు సమస్యలు చూస్తే 100 రూపాయల రుణమాఫీ ఇస్తా అన్నారు సబ్సిడీ కింద విత్తనాలు ఇస్తా అన్నారు అదేవిధంగా సబ్సిడీ కింద ఎరువులు కూడా ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి ఇప్పటి వరకు అసలు రైతుల ఊసే తీయడండి ఇవే కాకుండా విద్యార్థుల విషయంకి వస్తే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్న నిరుద్యోగ సమస్య అన్నాడు ప్రతి ఇంటికి ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తాను 100,000 ఉద్యోగాలు ఈరోజు మేము వేస్తాం ప్రకటిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు అసలు ఉద్యోగ ప్రకటనలు లేకుండా కేవలం ఎన్నికలు వస్తే ఎక్కడ ఉప ఎన్నిక అప్పుడు 50,000 ఉద్యోగాలను ప్రకటిస్తామని చెప్పేసి మోసపూరిత వాగ్దానాలు తప్పించి వాటిపైన అసలు ఆలోచన చేసే తీరు కేసీఆర్ సరిగాలేదు ఈరోజు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం నిధుల కోసం నియమకాల కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు ఉద్యోగాలు లేక మళ్ళీ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎదిగి నిరుద్యోగ యువకులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చూస్తాం ఇవే కాకుండా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ల విషయం చూస్తూ ఉంటే అసలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు వారి ఎమ్మెల్యే భవనాలను కట్టుకోవడానికి దానికి ప్లేస్ తప్ప పడితే మున్సిపల్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జాగాలను ఎంఆర్ఓ కార్యాలయాలను గుర్జగొట్టి 10 భవనాలు కట్టుకుంటున్నారని ఆలోచించి రాబోయే రోజుల్లో కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా డబుల్ బెడ్రూమ్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో ఈ నిరుద్యోగ యువకుల గురించి ఉద్యోగ నియామకాలు చేపడతారా ఇవే కాకుండా కనీసం ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతినన్న వెంటనే విడుదల చేయాలని ఇవే కాకుండా ఈ 7 సంవత్సరాల్లో కనీసం నిరుద్యోగ యువకులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా వచ్చే సబ్సిడీ రుణాలు కూడా విడుదల చేయకపోవడం ఇవన్నీ కూడా నిరుద్యోగ యువకులపై ఈ కేసీఆర్ అలసత్వం అని చెప్పేసి నిరూపణ ఇవన్నీ కూడా విడుదల చేసేసరికి వరకు భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది నిన్ననే యువమోర్చ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు తీసుకున్నాం దీని తర్వాత ఈరోజు ప్రగతి భవన్ కానీ కేసీఆర్ వాళ్ళ ఫామ్ హౌస్లో ఉంటే
ఫామోజం ముట్టడి చేసి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే దిశగా మేము ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అవినీతి పాలన, కుటుంబ పాలన, స్వార్థ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న ఈ కేసీఆర్ పాలనకు చిరమగీతం పాడే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు పెద్ద ఎత్తున ఆగస్టు 9 నుంచి పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. ఈ 7 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఈ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ కల్వకుంట్ల కుటుంబం కానీ ఏ విధంగా దోచుకుంటుంది, ఏ విధంగా ఈరోజు టీఆర్ఎస్ పాలన కొనసాగుతుందో ఈ పాదయాత్ర ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఈ టీఆర్ఎస్ను ఇంటికి వంలు రామరాజ్యం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా బండి సంజయ్ అయిన పాదయాత్ర కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.